హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేర్పిన వంట. స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ వంట చేస్తానంటే ఎగ్ బుర్జీ చేస్తాను. ఈ ఎగ్ బుర్జీ ముంబైలో ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. నేను ఎలా చెప్తున్నానంటే, నేను ఒకసారి ముంబై చూడడానికి వెళ్ళాం విత్ ఫ్యామిలీతో. అక్కడ అందరూ మార్నింగ్ టిఫిన్గా ఇదే తింటున్నారు అండ్ రైస్లో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో నేను ఈరోజు మీ అందరికీ ఎగ్ బుర్జీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీ ముందు పెట్టాను. ఫస్ట్ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? 1 టమాటా, యాక్చువల్గా కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర లేదు ఇంట్లో, సో నేను పుదీనా వేస్తున్నాను. నేను పుదీనా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. 1 చిన్న ఉల్లిపాయ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. కాస్త ధనియాల పౌడర్. దీంతోపాటు మనకి ఏం కావాలంటే ఆయిల్, ఉప్పు, కారం ఇవన్నీ కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే స్టవ్ మీద గిన్నె పెడతాను. గిన్నె పెట్టి మనం ఇప్పుడు వంటలోకి వెళ్దాము, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మాతో వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టుకున్నా నేను. అందులో ఇప్పుడు నేను కాస్త ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి ఎంత సరిపడా ఆయిల్ కావాలో నేను అంత ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను కాస్త ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా కొంచెం కాలిన తర్వాత, ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఓకే, ఇప్పుడు ఈ హీట్ ఎక్కిన ఆయిల్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఉల్లిపాయలు వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కాస్త కదుపుతాను ఫ్రెండ్స్. ఏ వంట అయినా నేను మీ అందరికీ ఎప్పుడూ ఒకే మాట చెప్తాను, హైలో పెట్టుకొని వంట అనేది చేసుకోవద్దు ఫ్రెండ్స్. అలా చేసుకోవడమే మంచిది, దేనికైనా మనకి మంచిది ఫ్రెండ్స్. కర్రీ మాడిపోదు, ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కిచెన్ అనగానే. సో ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇది వేసాను కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. నేను మగ్గిన తర్వాత, కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఇందులో నేను టమాటాలు కూడా వేసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గాయి, తర్వాత నేను టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను నేను ఫ్రెండ్స్. తర్వాత నేను ఇలా కదుపుతాను. ఇవి కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎగ్ బుజ్జీ ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఒకసారి ముంబై చూడడానికి వెళ్ళామని చెప్పి, అక్కడ మార్నింగ్ రోడ్ సైడ్ అందరూ ఇదే తింటున్నారు. నేను కూడా ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్, నేను కూడా ఇదే తిన్నాను. అక్కడ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మీ అందరికి కూడా నేను ఇప్పుడు అందుకనే చేసుకోమని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత ఎక్కువగా కాస్త సాల్ట్ వేస్తున్నాను నేను. ఓకే, కాస్త తగినంత. నా దగ్గర 2 ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 ఎగ్స్కి తగినంత సాల్ట్ నేను వేస్తున్నాను నేను. ఓకే, సాల్ట్ వేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కాస్త కారం, ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, కాస్త చాలు కారం, చాలా కొంచెం. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా, కాస్త చాలు. ఓకే, నేను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నేను కాస్త పసుపు వేస్తున్నా. పసుపు కూడా ఎక్కువైంది ఫ్రెండ్స్, కాస్త వేస్తాను. 1/2 స్పూన్లో ఆకు చాలా కొంచెం వేస్తున్నాను నేను. ఓకేనా, నేను చాలా తక్కువ వేసాను పసుపు కూడా. ఒకసారి నేను మొత్తం కలుపుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా బాగా మగ్గాలి, ఎందుకంటే టమాటా ముక్కలు కూడా వేసాను కదా నేను. అన్నీ మగ్గాలి ఫ్రెండ్స్. ఇది స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముంబైలో. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మగ్గాయి. ఆ తర్వాత కొత్తిమీర, సారీ పుదీనా ఫ్రెండ్స్, కొత్తిమీర లేదని చెప్పాను కదా నా దగ్గర. ఓకే, పుదీనా కూడా వేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కలిపాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎగ్కు పగలగొట్టుకుని వేస్తాను.
ఒకసారి ఇలా కదపాలి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎగ్ బుజ్జి చాలా ఫేమస్ ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ టిఫిన్గా చేయొచ్చు, కర్రీస్లో తినచ్చు. ఓకేనా? ఇందులో నేను ఇంత మీకు కొంచెం ధనియాల పౌడర్ చూపించాను కదా, అది కూడా వేస్తున్నాను. ఓకే, ఫ్రెండ్స్ కాస్త దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వేరు వేరు ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక ప్లేట్లో తీసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. చూసారుగా, నాకైతే బాగా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లపిల్ల నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ తినచ్చు ఈ ఎగ్ బుజ్జి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కింద గంట ఆప్షన్ ఉంటుంది, దాన్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్త టేస్ట్ చూస్తాను నేను. ఓకే, ఎక్సలెంట్ ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎగ్ బుజ్జి చాలా బాగుంది. మార్నింగ్ టిఫిన్గా కూడా చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా చేయొచ్చు అండ్ మీరు రైస్లో కూడా తినచ్చు ఇది. అండ్ ఎస్పెషల్లీ చపాతీలో తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్ బుజ్జి మర్చిపోద్దు. ఓకేనా? తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వంటతో తప్పకుండా రేపు మీ ముందు కలుస్తాను. బాయ్.